ప్రతిపాదించిన భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి అసలు చెప్పాలి ఈ గెలుపు అయ్య గెలుపు కొడుకు గెలుపు అల్లుడు గెలుపు బావ బావమరుల గెలుపు అభ్యర్థి గెలుపు సిపిఐ గెలుపు సిపిఎం గెలుపు गेलचे आदरी कांग्रेस पार्टी गेल सहकार कांग्रेस पार्टी गेल चुनाव गेल स्वसंध टीआरएस पार्टी नायक कांग्रेस को अर्थ पूरी अवट कांग्रेस पार्टी कांग्रेस पार्टी टीआरएस पार्टी डबूल कांग्रेस पार्टी राष्ट्र मुख्यमंत्री आये एंत गेलो भारतीय जनता पार्टी అట్టుకొని కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేసింది డబ్బులేసి లేవలే కాంగ్రెస్ అంటున్నారు టీఆర్ఎస్ పార్టీకి అంటారా రేవంత్ వల్ల మీకు మాకు ఎంత తేడా కమ్యూనిస్ట్ పార్టీ మాకే అంటారు ఏమంది కమ్యూనిస్ట్ పార్టీ ఏ పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ పరుచక కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి ఇలా భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీకు వచ్చిన మెజార్టీ ఎంత 11,000 ఒక్క భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఏమేసిందరు 16 మంది మంత్రులు 86 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇంతమంది మీరు వస్తే కూడా మీరు సాధించేది దానికి మీరు సమీక్ష చేసుకొని ఇంత కష్టపడి కూడా మేము ఇంత మంది తీసుకోవడం మాకు వచ్చింది ఈ 11,000 మెజార్టీ ఇది గెలుపే కాదని చెప్పి చెప్తాను కూడా నేను భారతీయ జనతా పార్టీ ఒక్క పోలింగ్ బూత్ లో పోలింగ్ బూత్ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ ఆ స్థానికంగా ఒక్క పోలింగ్ బూత్ అధ్యక్షుడికి పోటీగా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే పట్టుకు వచ్చింది మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కూడా ఎమ్మెల్యే మీకు కూడా బయట చూడండి నాకు జిల్లా మండలి చేసిన వీడర్స్ ఎమ్మెల్యే నుంచి పనిచేసి ఒక పోలింగ్ బూత్ కానీ అదే పోలింగ్ బూత్ లో మా కార్యకర్త పనిచేసింది ఎంతమంది మంత్రుల దానిలో తగ్గింది ఎవరు అంటే ఒక్క భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షుడితో మీ ఎమ్మెల్యే సమానం ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వచ్చి ఒక్క శాసనసభ నియోజకవర్గంలో పనిచేస్తే వాళ్ళకి వచ్చింది 11,000 మెజార్టీ వీళ్ళు మన 2,000 ఏడ పని ఏడపడి ఏడగెత్తారు వీళ్ళు ఏడగెత్తారు వీళ్ళు వాళ్ళు పేదలు పనిచేస్తారు క్యారెట్ లేదు వాళ్ళకు ఏడగెత్తారు వీళ్ళు ఇంతమంది వస్తున్నారు గట్టి అడ్డగెత్తారు 10,000 మెజార్టీ వచ్చింది అంటే వాళ్ళ సత్తా ఏందో ఈ రోజు తెలిసిపోయింది ఒక్క శాసనసభ ఎన్నికలు కూడా సత్తా ఏందో వాళ్ళకి వాళ్ళు తెలిసిపోయింది వాళ్ళు ఇవన్నీ ఇవాళ ఏమైంది ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చేటువంటి హామీ ఇస్తే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికలు కోరుకుంటారు హుజూర్గారు ఏం చేయలే ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి నాగార్జున సార్లు ఏం చేయరు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి ఇప్పుడే చేస్తే ఇప్పుడు ఏం చేయరు ఇక్కడ అభివృద్ధి చేస్తే ఉప ఎన్నికలు రావడం కూడా చూడపడ్డారు అందుకే ఇవాళ ఎన్నికలు గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పి కనీసం ఒక్క మాట చెప్పకుండా మున్గోడు ప్రజల యొక్క వాళ్ళు గౌరవపదంగా ఇచ్చిన తీర్పును కూడా అవమానంగా చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కనీసం అభివృద్ధి గురించి మాట్లాడే పిల్లి పిల్లి పులి తెలకపోతే పులి కాదు పిల్లి పిల్లే పులి పులే డ్రామా నడతారు బాగా డ్రామా నడతారు అది దీనికి చాలా స్పందన అంటారు చాలా సందర్భాలు అంటారు
బీజేపీ ఇక్కడెక్కడుంది అక్కడెక్కడుంది దక్షిణ తెలంగాణ ఇక్కడున్నది ఈ తెలంగాణ ఇక్కడున్నది ఏమి చేయాలా మహబూబ్నగర్లో ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా మా దమ్మె దొరికి పెట్టాం నల్గొండలో బీజేపీ లేదన్నారు ఇవాళ ఏమైంది బీజేపీ ఏమైంది బీజేపీ అలా ఎనభై ఆరు వేల ఓట్లు సంపాదించింది బీజేపీ అంతటా బీజేపీ వెంకటేశ్వర స్వామి సర్వాంతర్యామంటారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ కూడా ఏ అన్ని ప్రాంతాలు వ్యాపించింది ఈ గెలుపు ఓటమి సమానం ఇస్తాం ఒకప్పుడు కిడ్నీ హెల్ల గురి చేశారు అయ్యా రెండో సీట్ల భారతీయ జనతా పార్టీ ఎక్కడ పడదు పద్దెనిమిది రాష్ట్రాలు అధికారంలో మేము మూడు వందల మూడు స్త్రీగా స్థానాలు పైగా గెలుచుకున్నాం మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కార్యకర్తలు ఎవ్వరు ఈ అవాకులకు చెవులు కుంగిపోయిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధాంత కోసం పనిచేస్తాం ఇంకా కష్టపడి పనిచేస్తాం జోస్తో పనిచేస్తాం మేము ఉషాంతో పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అధికారంలో రావడమే లక్ష్యంగా పనిచేస్తాం పేద ప్రజల కోసం పనిచేస్తాం మేము అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం ఎక్కడ కార్యకర్త నిరుత్సాహ చంద్రబాబు కార్యకర్తలు మా క్యాడర్ మీద పాటు కాదు కార్యకర్తల పార్టీ మాత్రం కూడా కార్యకర్తలతో నడిచే పార్టీ మాత్రం కూడా తప్పకుండా దీన్ని సమీక్ష చేసుకుంటాం ఏ పోలింగ్ బూత్ లో తక్కువ ఓట్లు వచ్చినాయో దాని కారణం ఏదో తప్పకుండా విశ్లేషించుకుంటాం దాన్ని ఏ ఇబ్బంది లేదు ముఖ్యంగా ఈ ఎన్నికల సందర్భంగా కష్టపడి పనిచేసేటువంటి పోలీస్ సిబ్బందికి ఎన్నికల సిబ్బందికి అందరూ కూడా 93% ఓటింగ్ జరిపి ఓటింగ్ లో పాల్గొన్న మునుగోలు ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ గెలుపు పోలీసుల గెలుపు కొంతమంది పోలీసు అధికారుల గెలుపు ఈ గెలుపు ఎన్నికల కమిషన్ అధికారులు గెలిపి టీఆర్ఎస్ పార్టీ గెలుపు కాదు ఇలా మోచేతు నీళ్లు తాగి అర్థదారిలో టీఆర్ఎస్ పార్టీ గెలిపించే ప్రయత్నం చేసింది నవ్వుల ప్రజలు చూసి అరే ఇంత అవతారా పొట్టు పొట్టు పైసలు వచ్చారు ఓటుకు 500 రూపాయలు ఇచ్చారు మేము తీసుకోలేక ఓటుకు 500 రూపాయలు ఇచ్చారు ఎక్కడ చూడలే పొట్టు పొట్టు మందు వచ్చారు మళ్ళీ ఇప్పుడు బీజేపీని బలం చేస్తున్న నవ్వుకుంటున్నారు మునుగోలు ప్రజలు నవ్వుకుంటారు అబ్బ అబద్ధాలు సాధ్యమే రాలేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవ్వుకుంటారు ఇవాళ భారతీయ జనతా పార్టీ సొంత పైసలు కడిగిన వాళ్ళు ప్రకటన చేయలేదు మరి ఎక్కడన్నా బీజేపీ ఎన్నికల కోసం బీజేపీ ఎన్నికల కోసం ఖర్చు పెట్టడానికి ఈ పైసలు తీసుకొచ్చిన ఎక్కడ కేసు బుక్ చేసేదా